हेलो फ्रेंड्स इवा चीडियो एम ले नील कावाली अंत अंदर की तेस विषयमें पातकाल स्ना की चेयटा की सब्बुल अभी उड़ेव कदमी अप रोज उड़ेव का कदा नयटीस इपड़े वस्तना सब्बुल अभी वील चन लेवंट सब्बुल अभी मरी मन की रोज सब्बु लेकिन स्ना सो वाले मेटे वाले दाने गुरी कमी वीडियो चुनाव वाले स्ना इंपारटन एला उपनी चुनाव नमस्ते नैन राणी अंड वेलकम टू क्वीन एलिजबेथ स्टूडियो चैनल सोमा चुपु संगति स्ना की मेरें सब्बुल लेने रोज स्नान अप रोज वैरस रोज एक्वई कदा मर अरेवा बालिंत आड़ेवा आपाक वाइलाक रू कल पसपे बासी कलर वाका रसमंत दिखा काव अम्मी का तलक पैकी पोसेवादी ఐదో రోజు స్నానం అయిన తర్వాత మూడో రోజు ఐదో రోజు అంటే ఇది మామూలుల పోసుకోవడానికి కావదా పోసుకోవచ్చు ఆరోగ్యానికి మంచిది ఇది ఇప్పుడు ఇది ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా ఇది పోసుకోవచ్చు ఎవరైనా పోసుకోవచ్చు ఇదంటే ఆపాకు కొంతవరకు నాకు కూడా తెలుసండి మామూలుగా వేపాకు పాత రోజుల నుంచే ఎప్పటి నుంచో వేపాకు నీమ్ ఆయిల్స్ గాని మొక్కలకు గాని మనుషులకు గాని బాగా ఉపయోగపడేదని నేను కూడా కొంచెం చిన్నప్పటి నుంచి విన్నాను కానీ ఈ ఆ గురించి నాకు తెలియదు అది ఇది ఆ వాయిల్ ఆకంట చూడండి అది బాలింతలకి కంపల్సరీగా కాసి తలకి పైకి దిగబార వస్తారు బాగా అప్పుడు కన్నప్పుడు ఉన్న నొప్పులవన్నీ కూడా అన్ని పోతాయి అన్నమాట ఓకే మళ్ళీ సంటి పాపలకి అప్పుడు ఇప్పుడుండ ఐటమ్స్ పిల్లలకి పెట్టే అప్పుడు ఉండేవి కాదు అప్పుడు గేద పేడ గేద పేడతో రుద్ది ఒళ్ళు ఒళ్ళు తల మొత్తం రుద్ది గేద పేడతో పోసేవాళ్ళు ఓకే సంటి పాపలకి దాన్ని పుట్టినప్పటి నుంచి పుట్టినప్పుడు అంటే మరి కొద్దిగా మంత్రసారణలు చేసే పని కదా జిగురుగా ఉంటుంది అనేసి ఆ ఒంటి మీద అంతా పేడ వేసి రుద్దేవాళ్ళు పేడ గేద పేడ గేద పచ్చి పేడ వేసి వృద్ధిన తర్వాత ఇకప్పుడు ఏదో ఈ నీళ్ళతోనే చేస్తారా లేకపోతే ఈ నీళ్ళే పిల్లకి పసుపు వృద్ధి వాళ్ళు పాపలకి చిన్న పుట్టిన పిల్లలకి సున్నపిండి పసుపిండి అయ్యా ఒంటి మీద ఉండే జిగురంత పోవటానికి ఇక తర్వాత మూడో రోజు పోసేవాళ్ళు పేడతోనే మూడో రోజు తర్వాత ఏడో రోజు స్నానం చేపించేవాళ్ళు కదా అమ్మళ్ళకి ఇక వాళ్ళతో పాటు ముందు బాబుకి బిడ్డ తండ్రికి ఈ నీళ్ళే పోసేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది అనేసి ఇవన్నీ వేసి కాసి పోసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సహాయంగా ఉండేవాళ్ళు మంత్రసానికి సహాయంగా ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఈ నీళ్ళు పోసేవాళ్ళు పోసేవాళ్ళు చాలా వరకు విన్నానండి పాప బాబు కానీ ఏదైనా కనిన తర్వాత 1 వీక్ 10 డేస్కి అలా స్నానాలు చేయిస్తారు కదా అప్పుడు చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో వాళ్ళందరూ బిందెలతో అట్లాగా నీళ్లు ఇలాగే కాసుకొని తీసుకొచ్చేవాళ్ళు ఒక్కళ్ళ దగ్గర అయ్యాయి కదా పెద్ద పెద్ద పొంతలు పెట్టి నీళ్లు కాసేవాళ్ళు అనమాట నీళ్లు కాసి తీసుకొచ్చేవాళ్ళు నేను అది నా చిన్నతనంలో చూశాను వీళ్ళు ఈ రోజుల్లో అసలు ఎక్కడా కనిపించట్లేదు అసలు ఆ సిస్టమే కనిపించట్లేదు నేను ఈ మధ్యల కాలం దాకా కూడా మా తాతగారు ఒక్కసారి కూడా సోప్ పెట్టుకోవడం నేను చూడలేదండి ఆయన పనిమాల పుల్లలు అటువైపు నుంచి తెచ్చుకొని నీళ్లు కాచుకొని కంపల్సరీగా సబ్బు పెట్టుకునేవారు కాదు ఇలాగా వేసుకొని ఒళ్ళు నొప్పులు తగ్గడానికని చెప్పి ఇది బాగా పనిచేస్తుందంట ఈ ఆకు వాయిల్ ఆకు ఒళ్ళు నొప్పులు తగ్గడానికి బాగా పనిచేస్తుందంట పాతకాల రోజుల్లో ఇదే ఎక్కువ వాడేవాళ్ళంట ఈ ఆకు వాయిల్ ఆకు వేపాకు తర్వాత పసుపు బాగా వాడేవాళ్ళంట తల స్నానాలకు కూడా షాంపూలు అవి ఏమి ఉండేవి కాదు లేవు షాంపూలు కుంకుళ్ళే కుంకుళ్ళతోనే పోయటం కుంకుడుగాయి తర్వాత వాటిలో ఇంకేమైనా కలిపే వాళ్ళ
కలిపేవాళ్ళం కాదు కానీ ఎవరో ఒకళ్ళు సీకాయ తెచ్చుకొని అది ఇది కలుపుకునేవాళ్ళు. ఎక్కువగా కుంకుళ్ళతోనే స్నానం. ఇప్పుడు పసిబిడ్డకైనా కానీ కుంకుడుగాలి అప్పుడు పుట్టిన బిడ్డకైనా కానీ ఆ రసంతోనే ఈ పేడ వేసి రుద్ది ఉంచారు కదా, ఇప్పుడు ఆ రసంతో పిల్లోడికి పోసేవాళ్ళు. తర్వాత సున్నపిండి రుద్దేవాళ్ళు. ఆ వాసన అంతా పోవడానికి సున్నపిండి. అయినా కానీ అప్పుడు బాలింతల దగ్గర ఎంత వాసన వచ్చేది, ఏది సబ్బులు లేక లేకపోతే ఈ సారాన్ని సరిగలేక భయపరచ పిల్లలకు పెడతారు. అవి ఇప్పుడు మనం డేటు కావటం కానీ గట్టిగా మాట్లాడు ఎంత వచ్చింది మళ్ళీ అక్కడ అవన్నీ వాసన అనిపించే బాలింత వాసన ఇచ్చింది బాలింత వాసన ఇచ్చింది అని అనేవాడు. అసలు ఇప్పుడు బాలింతలు తెలవట్లా మామూలు మనిషి తెలవట్లా ఇప్పుడు అట్ట ఉంటున్నారు. అప్పుడు మా కాలంలో మట్టుకి అట్ట వాసన అనిపించేది, ఇప్పుడు మట్టుకి ఈ రెండు మట్టుకి కంపల్సరిగా 4-5 సార్లుగా పోస్తారు. పసుపు వేసి ఈ నీళ్లు పచ్చగా కాసి పై నుంచి కింద దాకా దిగ వారేసి ఆరోగ్యంగా ఉండేది అప్పుడు. తర్వాత ఈ తలస్నానాలకి సీకాయి కుంకుడుకాయలే కాకుండా దాంట్లోకి మందార ఆకు అవి కూడా వేసేవాళ్ళండి. అంటే నేను చూసాను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసాను చుట్టుపక్కల చేస్తూ ఉంటారు కదా అప్పుడు చూశాను. ఈ మధ్యలో లేదు, నేను చిన్నపిల్లప్పుడు చూశాను అది. అప్పటి రోజుల్లో బాలింతలు కానంటే ఇంటి మొత్తం మీద పగలు అయితే ఒకటే మంచం వేసేవాళ్ళండి, అది కూడా బాలింత అయితేనే ఏదన్నా మనిషి బాగాలేదనంటేనే. ఇప్పుడు ఇల్లు అనగానే ఒక బెడ్ కంపల్సరీగా ఉండిపోతుంది కానీ నొలక మంచం లాంటిది ఒక మంచం ఉంటుంది అదే తీసేవాళ్ళు అదే వేసేవాళ్ళు అనమాట. ఇంకా బాలింత వచ్చినప్పుడు మాత్రమే ఇంట్లో మంచం ఎప్పుడు వేసి ఉండేది అనమాట. అది కూడా 2-3 మంత్స్ దానికి మించి ఎక్కువ ఉంచరు. అది తీసేసి ఇంకా అందరూ నైట్ పడుకోవటమే కానీ పగలు పడుకోవటం ఉండేది కాదు. బాలింతను పడుకొని ఇచ్చేవాళ్ళు కాదు, పడుకొని ఇచ్చేవాళ్ళు కాదు. తలక పట్టేసిద్ది చదువు చేస్తుంది జ్వరం వచ్చింది అనేసి బాలింతని పడుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఏదో చిన్న చిన్న పనులు ఇంట్లో పనులు అవి చేసుకోవటం. ఇప్పుడు పిల్లలు అయితే అసలు బాలింతలాగే వంటల మామూలుగా. అప్పుడైతే కంపల్సరిగా నడికట్టు తలగుడ్డ కంపల్సరిగా ఉండేది. అసలు బాలింత అంటే అప్పుడు తెలిసిపోయేది మూడు నెలల దాకా. తలకట్టుకునేవాళ్ళు నడికట్టు కట్టేవాళ్ళు. ఇప్పుడేంటి పెద్ద ఆపరేషన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నడికట్టు లేదు, వాళ్ళకి పొట్టలేము ఇంత అతను ఇప్పుడు వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి మరి ఆ నడికట్టు కట్టటారా పచ్చి ఒంటి మీద, ఆ నడికట్టు మీద ఒంట్లో ఉన్న చెడ్డ బ్లీడింగ్ అంతా బయట వచ్చేసి ఇక 3 నెలల దాకా కొంతమందికి ఆరోగ్యం ఉండే వాళ్ళకైతే కొంతమంది దాకా 3 నెలల దాకా అవుతూ ఉండేది. ఇప్పుడు వాళ్ళకి అదేమీ లేదు. ఇక తర్వాతే కలపై ఎంత బాధలో అట్టుంటాయి అన్నమాట. ఏ ఉండంగా ఏజ్ పెరిగే కొద్దీ ఇబ్బంది పడతా ఉంటుంది. పాత రోజుల్లో అంటే మంత్రస్నానాలు వచ్చి కాన్పులు చేసిన దాకా కూడా లేదు, హాస్పిటల్కి వెళ్ళే ఇది లేదు. ఇప్పుడు అన్నీ కూడా అన్నీ ఒక చిన్న ప్రెగ్నెన్సీ రావటమే ఆలస్యం, ఇంకా హాస్పిటల్కే కంటిన్యూస్గా హాస్పిటల్కి వెళ్తూ ఉంటున్నారు. ఈ కాలాన్ని బట్టి మనం మారాలి కాబట్టి కొంత అలాగే మనం కూడా అలవాటు పడిపోతున్నాం. నేనైతే 3 బిడ్డలు కన్నానండి, 3 బిడ్డలకి 2 బిడ్డలకి అయితే నొప్పుల మిషన్ కూడా లేదు. మా నాన్నమ్మ ఏమంటారు నొప్పుల మిషన్ కూడా లేదు. నొప్పులు ధన ధన వచ్చి పొలం వెళ్ళేవాళ్ళం, ఇల్లు గర్భంతో ఉన్నప్పుడు కూడా పొలాలు వెళ్ళేవాళ్ళం, కోతల కంటే కలుపులకి నాట్లకి అట్ట వెళ్ళేవాళ్ళం. వెళ్ళి వచ్చిన తర్వాత ఇక నొప్పులు ఇంజక్షన్ లేవు అసలు నాకు. ఇక లాస్ట్ చిన్న మొగ్గులోడు లాస్ట్గా కొద్దిగా ఓపిక తగ్గిపోతూ ఉంది కానీ ఎట్టన్నా కానీ ఇక డాక్టర్ గారు వచ్చి ఇంటి దగ్గర డాక్టర్ గారు వచ్చి ఒక ఇంజక్షన్ చేశాడు. ఇక అంతే, ఇద్దరు పిల్లలకి లేదు మామూలుగానే కానీ మామూలుగానే అయింది. దేవుని కృప వల్ల ఇప్పుడు 3 బిడ్డలు క్షేమంగా ఉండాలి. మేము ఎలా పుట్టాము, మేము ఇంటి దగ్గరైనా హాస్పిటల్. మీరు కూడా 2 బిడ్డలు హాస్పిటల్లోనే, మీ అమ్మకి హాస్పిటల్లో ఇద్దరు కదా, నువ్వే ఇంటి దగ్గర, తర్వాత 2 పిల్లలు హాస్పిటల్లో, చెల్లి తమ్ముడు హాస్పిటల్లో పుట్టారా.
నాకు ఇక్కడ ఇక్కడే కాన్పన్ అని అంటే అప్పుడు ఎవరు చేశారు కాన్పు? అప్పుడు అరవ పంతులమ్మ అని ఉండేది, ఆ పంతులమ్మ ఆమె చేసేది అరవ పంతులమ్మ గారు అనేది. అవును కాదు, ఏదో మా అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా చెప్తా ఉంటదండి, అర్ధరాత్రి టైంలో పుట్టావు హడావుడి చేసి సాయంత్రం అంతా నొప్పులు వచ్చి తెల్లవారుజాము అయితే అప్పుడు పుట్టావు, 1 గంట 2 గంటలకి అట్లా పుట్టావు అని అని చెప్పి చెప్తా ఉండేది. సరే అప్పుడు కాన్ఫ్లిక్ట్, ఇప్పుడు కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు నా డేట్ నెల తప్పటం చాలు, వాళ్ళకి మందులే మందులు. మా అసలు కనీసం హర్టి పండు కూడా తినేవాళ్ళం కాదు, ఏమీ ఉండేవి కాదు. మామూలుగా తినటం తాగటం పొలాలు వెళ్ళటం రావటం అట్టు ఉండేవి మా పనులు. 76 77లో ఇవి జరిగింది. 77 78 80స్కి వచ్చేసరికి మళ్ళీ మందులు స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయింది 90స్ 80స్ నుంచి మెల్లిమెల్లిగా మందులకి అలవాటు పడ్డాయి. ఇప్పుడు మా అమ్మాయిలకు కూడా తక్కువే మందులు, మా అమ్మాయిళ్ళకి కూడా నా కూతుళ్ళకి కూడా ఇద్దరు కూతుళ్ళకి కూడా మందులు తక్కువే. ఇక మందులు వాడటం తక్కువ కానీ ఎట్టయినా కానీ ఇక వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. కాన్పు తీసుకొస్తాను కదా ఇక్కడికి, తీసుకొచ్చి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాను కానీ ఆరోగ్యంగానే కాన్పులేదు. పెద్ద ఆపరేషన్ చేయటం, మరి పెద్ద ఆపరేషన్ చేసి బిడ్డను తీయటం అదేమీ లేదు. ఈ రోజుల్లో 2000 నుంచి స్టార్ట్ చేసుకుంటే అన్ని పెద్ద ఆపరేషన్ తప్ప నార్మల్ డెలివరీలు ఎక్కడో చేస్తున్నట్టు, ఎక్కడో ఒకటి అన్ని మాక్సిమం. వాళ్ళు ఆరోగ్యంగానే ఉండలేదు తల్లి, అసలు పెద్ద ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి అసలు ఆరోగ్యమే ఉండాలి. ఒళ్ళు రావటం, మళ్ళీ వాళ్ళకి నడుములో పట్టు లేకుండా ఉండటం, పొట్టలు రావటం అట్ట ఉంటుంది. మరి మాకు ఏది లేదు, మాకు పొట్ట లేదు, ఏది లేదు. అట్ట మామూలు డెలివరీ అయిన వాళ్ళు అస్సలకి పొట్ట కోసిన వాళ్ళకి మట్టి కంపల్సరీగా లావ్ అవుతుంది ఆపరేషన్ చేసి తీసిన బిడ్డలకి. చూడు మరి నీళ్ళు వేడి అయినాయో లేదో ఒకసారి మరి చూద్దాం ఏమేస్తుందో ఎట్లా చేస్తుంది. ఇది ఎవరైనా చేసుకోవచ్చండి, ఒక సండే టైంలో వారానికి ఒకసారి అన్నా ట్రై చేయండి. సండేనో మీకు వీలు కుదిరిన ఒక హాలిడే రోజు ఇలా నీళ్లు కాసుకొని ఎవరైనా పోసుకోవచ్చు, బాలింత కాదు, ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటుందంట ఇది వాయులాకు. నాకు భలే ఇష్టం, ఎప్పుడన్నా ఒక చిన్నప్పుడు ట్రై వీళ్ళు చేస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్గా చూసేదాన్ని. ఏ వాయులాకు, వేపాకు, పసుపు. ఆడవాళ్ళు అయితే సున్నుపిండి పసుపు ఒంటికి రాసుకొని తర్వాత ఈ నీళ్లు పోసుకునేవాళ్ళు స్నానం అలాగా. తర్వాత అప్పుడే తలకు కూడా కాడలతో సహా అట్టబెట్టేయాలి, అక్కడ వేసేయాలి. దాంట్లో వేపాకు దగ్గర పసుపు ఇప్పుడు దగ్గరికి చూసి లెగిసి చూసి వేపాకు కూడా ఇలాగ కాడలతో వేసేటవేనా? కాడలతోనే పెట్టేయాలి. మొత్తం అంతా చూసుకోవాలండి, సాలిపురుగులు బూజు అది ఉంటుంది చూసుకొని మనం అంతా క్లీన్ చేసుకొని వేసుకోవచ్చు. ఇది కూడా దీంతో పాటు పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి అవి చక్కగా పచ్చగా వచ్చిన దాకా మగ్గిపోవాలి. ఆకులు మగ్గిపోయి నీళ్లు కొంచెం కలర్ మారాలి. మీరు ఇది ట్రై చేస్తే అవుతే ట్రై చేయండి, లేదని అంటే మీకు ఇట్లా అవ్వట్లేదు బీజర్లోనే పెట్టుకొని చేసుకోవాలి, హీటర్లోనే పెట్టుకొని చేసుకోవాలి అని అంటే ఇంకా కొన్ని ఇంకా తప్పవు. అపార్ట్మెంట్స్లో అలా ఉంటారు, ఇలా చేసుకోవటం అవ్వదు. అలాంటి టైంలో ఎప్సమ్ సాల్ట్ వాడండి స్నానం చేసేటప్పుడు. మెడికల్ షాప్లో దొరుకుతాయండి, 5 రూపీస్ ఎంత ఉంటుంది ఎప్సమ్ సాల్ట్, అది తీసుకొని స్నానం బకెట్లో అది మనం చేసే స్నానం నీళ్ళల్లో వేసేసుకొని అవి స్నానం చేస్తే ఒళ్ళు అంతా కూడా కొంచెం తేజస్సుగా కొంచెం హెల్దీగా కనిపిస్తారు. అది మంచి బాగా పనిచేస్తుంది. అంటే ఇది కుదరదు అనుకున్న వాళ్ళకి ఎప్పుడైనా అది ఒక్కొక్కసారి అది కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మనం ఇంకా
ఫాస్ట్ లైఫ్ కి అలవాటు పడిపోయి ఉంటున్నాం కాబట్టి ఇంకా మనకు తప్పదు కొన్ని కొన్ని ఇలా కుదరినప్పుడు అలా చేసుకోవటం తప్పదు. ఇంకా కాకపోతే పొలాల మీద కాసుకున్న నీళ్ళు కన్నా వాటికి కొద్దిగా తేడా ఉంటుంది. కొంచెం కాగినాయండి, ఇంకా కొంచెం కాగేలోపు ఈ పసుపు కూడా వేసేసుకుందాం. పసుపు చూడు ఎంత వేసుకోవాలి, కొంచెం కొంచెం అంత మనకి సరిపడా అంత సరిపోతుంది, కొంచెం అంత అంత వేసుకుంటే సరి. దగ్గర చూపిస్తాం. సో ఓకేనండి, నీళ్ళు ఎలా కాసుకోవాలి, మనకి స్నానానికి ఆరోగ్యానికి ఎంత మంచిది స్నానం అనే విషయాన్ని మీరందరికీ నేను చెప్పానని అనుకుంటున్నాను. నాకు కూడా కొంతవరకే తెలిసింది, ఇప్పుడు మాకు ఇంకొంచెం తెలుసుకున్నానని అనుకుంటున్నాను. సో ఓకే, ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. క్వీన్ ఎలిజబెత్ స్టూడియో ఛానల్, థ్యాంక్ యూ.